హాయ్ ఫ్రెండ్స్, రిషి వసుధార ఇద్దరు కూడా కలుసుకోబోతారు. వసుధార చైర్మన్ని కలవటానికి వెళ్తుంది. చెప్పమ్మ వసుధార, ఎలా వచ్చావేంటి? ఆ స్టూడెంట్స్ ఏమైనా నిన్ను కానీ ఇంకెవరినైనా ఇబ్బంది పెడుతున్నారా? వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అని చెప్పి చైర్మన్ అడుగుతూ ఉంటే, ఇంకెందుకు సార్ కంప్లైంట్ ఇవ్వటం? ఎవరో సార్ వచ్చారంట కదా. ఆ సార్ వచ్చిన తర్వాత కాలేజీలో కేడీ బ్యాచ్ తప్ప అందరూ కూడా పండగ చేసుకుంటున్నాము, ముఖ్యంగా మా లెక్చరర్స్ అని చెప్పి వసుధార నవ్వుతూ చెప్తూ ఉంటుంది. మేము ఇక మీదట చాలా సంతోషంగా క్లాసెస్ చెప్పుకుంటాం సార్, మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా బుద్ధిగా చదువుకుంటారు అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే, అవునమ్మా అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు. సార్, నాదొక సలహా అని చెప్పి వసుధార అంటే, చెప్పమ్మా వసుధార అని అంటాడు విశ్వనాథం. ఆ సార్ ఒక్కరోజు వస్తేనే కాలేజీలో అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. అలాంటిది కొన్ని రోజుల పాటు ఆ సార్ కాలేజీకి వస్తే కాలేజీలో అందరూ కూడా సెట్ అయిపోతారు, ముఖ్యంగా రౌడీ బ్యాచ్ పూర్తిగా మారిపోతారని అనిపిస్తుందని చెప్పి వసుధార చెప్తూ ఉంటే, ఇక విశ్వనాథం అయితే నవ్వుతూ ఉంటాడు వసుధార మాటలకి. వర్షం వచ్చి వెలిసినట్లు అనిపిస్తుంది సార్. ఏంటి సార్, ఆ మురుగన్కే వార్నింగ్ ఇచ్చేసి వచ్చాడా? నిజంగా ఆ సార్ ఎవరో కానీ గ్రేట్ సార్ అని చెప్పి వసుధార అయితే రిషిని పొగుడుతూ ఉంటుంది. ఆ సార్ని కొన్ని రోజుల పాటు మన కాలేజీకి తీసుకురండి సార్, ఆ సార్ ఎవరో మీకు తెలుసు కదా అని చెప్పి వసుధార చెప్తూ ఉంటుంది. ఒకవేళ తను ఒప్పుకోకపోతే నేను వెళ్ళి ఒప్పిస్తాను సార్, ఆ అడ్రస్ ఇవ్వండి, తన పేరేంటి సార్ అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే, ఇక విశ్వనాథం అయితే నవ్వుతూ ఉంటాడు. తను ఎవరో కాదమ్మా, తను మా ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి విశ్వనాథం అనేసరికి, ఏంటి సార్ ఆ సార్ మీ ఇంట్లోనే ఉంటారా? మరి ఆ సార్ని మీ ఇంట్లోనే పెట్టుకొని ఇన్ని రోజుల పాటు కాలేజీకి ఎందుకు తీసుకురాలేదు సార్? తను ఎప్పుడో కాలేజీకి వస్తే కాలేజీ పాటికి సెట్ అయ్యేది, అందరూ కూడా మారిపోయేవాళ్ళు. ఆఖరికి ఆ కేడీ బ్యాచ్ కూడా పూర్తిగా మారిపోయి ఒక దారిలోకి వచ్చేవాళ్ళు, బాగా చదువుకునేవాళ్ళు సార్ అని చెప్పి వసుధార అంటూ ఉంటే, అవునమ్మా అని అంటూ ఉంటాడు విశ్వనాథం. మరి ఇంకెందుకు సార్ ఆ సార్ని పిలవండి సార్, నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తాను అని వసుధార అంటే, ఈ విషయం నువ్వు చెప్పేంత వరకు మాకు తెలియదమ్మా, అందుకే తను రాలేదు అని చెప్పి విశ్వనాథం అయితే అంటూ ఉంటాడు. ప్లీజ్ సార్, ఒక్కసారి పిలవండి సార్, తనకి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తాను అని చెప్పి వసుధార మాట్లాడుతూ ఉంటే, సరేనమ్మా ఇప్పుడే పిలుస్తాను అని చెప్పి విశ్వనాథం అయితే రిషి అని చెప్పి పిలుస్తాడు. ఏంటి రిషి అంటున్నారు అని చెప్పి వసుధార చాలా సంతోషపడుతూ ఉంటుంది. రిషి అక్కడికి వస్తాడు. ఏంటి సార్ అని చెప్పి రిషి అనగానే, ఇక రిషిని చూసిన వసుధార, వసుధారాన్ని చూసిన రిషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదిగోనమ్మా వసుధార, నువ్వు సార్ని అడిగావు కదా, ఆ సారు ఈసారే సార్కి థ్యాంక్స్ చెప్తానని అన్నావు కదా చెప్పు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే, రిషి సార్ మీరా అని చెప్పి వసుధార అనబోతూ ఉంటే, రిషి తను మన కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన లెక్చరరు, తనే ఈ విషయం మనకి చెప్పింది కాలేజీలో ఆ కేడీ బ్యాచ్ ఏడిపిస్తున్నారని, తను రాకపోతే ఈ విషయం మనకి తెలిసేది కాదు అని చెప్పి విశ్వనాథం అయితే అంటూ ఉంటే, ఓ అవునా మేడం, మీకు నిజంగా చాలా ధైర్యం ఎక్కువ మేడం అని చెప్పి రిషి అనగానే, అదేంటి రిషి సార్కి నా మీద ఇంకా కోపం పోలేదా, నేనెవరో తెలియనట్లుగా నటిస్తున్నారా అని చెప్పి అనుకుంటూ, ఇక వసుధార అయితే చాలా సంతోషంగా రిషి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి రిషి మీరిద్దరు అలా చూసుకుంటున్నారు, ఇంతకుముందే మీకు ఆల్రెడీ పరిచయం ఉందా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే, ఇక రిషి అయితే తనెవరో నాకు తెలియదు సార్, ఇప్పుడే చూస్తున్నాను అని చెప్పి అనగానే ఇక వసుధార అయితే ఆశ్చర్యపోతుంది. మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.